హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అలౌట్ టీవీ. దేశంలో కమ్మేసిన యుద్ధ మేఘాలతో ఆంధ్రలో ఒకటే టెన్షన్, ఉత్కంఠ. భారత్ పాక్ మధ్య యుద్ధ విమానాలు కూల్చివేసే స్థాయికి సిచ్యువేషన్ వెళ్లిపోయింది. ఇదే సమయంలో ప్రధాని మోదీ ఢిల్లీలో కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ సమక్షంలో విజ్ఞాన్ భవన్లోని నేషనల్ యూత్ ఫెస్టివల్ 2019 కార్యక్రమంలో ఫిబ్రవరి 27వ తేదీ బుధవారం పాల్గొన్నారు. యువకులు అడిగిన ప్రశ్నలకు ప్రధాని సమాధానాలు చెబుతున్నారు. ఇదే టైంలో మోదీకి ఓ కాగితం వచ్చింది. దాన్ని చదువుకున్న ఆయన వెంటనే మిగతా అతిథుల దగ్గరకు వెళ్లారు. బాయ్ బాయ్ అని చెప్పారు. తన చేతికి వచ్చిన కాగితాన్ని వ్యక్తిగత భద్రతా సిబ్బందికి అందించి హడావిడిగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ కాగితం ప్రధానమంత్రి కార్యాలయం పిఎంఓ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. లేకపోతే అంత హడావిడిగా ఎందుకు వెళతారు అని అందరూ అనుకోవడం కనిపించింది. మోదీకి అందిన కాగితంలో ఏదో సీరియస్ మ్యాటరే ఉందని చర్చ జరుగుతోంది. ఏదో జరుగుతుంది, ఏదో జరగబోతోందని అనుకుంటున్నారు. భారత గగనతలంలోకి ప్రవేశించిన పాక్ యుద్ధ విమానం, బాంబులు వేయటం, ఆ తర్వాత భారత్ ఆ యుద్ధ విమానాన్ని వెంటాటం జరిగిపోయాయి. ఇదే సమయంలో జమ్మూ కాశ్మీర్లో భారత మిగ్ విమానం ఒకటి కూలిపోయింది. ఈ పరిణామాల క్రమంలోనే ఆయనకు కాగితం అందిందని, అందుకే అత్యవసరంగా వెళ్లిపోయారు అంటున్నారు. విజ్ఞాన్ భవన్ నుంచి నేరుగా భద్రతా అధికారులు అత్యున్నత స్థాయి సమావేశానికి హాజరయ్యారు ప్రధాని మోదీ.